తెలంగాణ వచ్చాక ప్రొఫెసర్ జయశంకర్ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదన్న టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. మొసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ గ్రామంలోని ప్రజల్ని మోసం చేసి ఆ గ్రామంలో దళితులకి లేదు, ఆ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాలేదు, ఆ గ్రామంలో జయశంకర్ సార్ విగ్రహం పెట్టలేదు, ఆ గ్రామంలో జయశంకర్ గారి స్మృతివనం నిర్మించలేదు, ఆ గ్రామంలో చదువుకున్న యువకులకు ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఊతవేటు దూరంలో ఉన్న వరంగల్ జిల్లా నుంచి ఆ గ్రామాన్ని తీసి ఎక్కడో ఉన్న హనుమకొండ జిల్లాలో కలిపి ఆ గ్రామానికి ఉనికే లేకుండా చేసింది. ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు, కీర్తి శేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ బండికి రెండు ఎడ్ల లాంటి వాళ్ళు. విడదీయాలనో లేక జయశంకర్ సార్ను ఓన్ చేసుకోవాలని చేసే చిల్లర ప్రయత్నమే నిన్న కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా అడుగుతున్నారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మీరందరూ ఎటుపోయినారు? ఆనాటి సమైక్యవాదుల కరుడుగట్టిన సమైక్యవాద చంద్రబాబు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ లో మీరందరూ పాత్రదారులు సూత్రధారులు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఇచ్చేస్తున్నారు.